అందరికీ నమస్కారం. నేను నంద్యాల మండలం నంద్యాల గ్రామంలోని 6th వార్డ్ వాలంటీర్ని. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లందరూ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. వాలంటీర్లు ఒక ఇంట్లో ఎవరున్నారు ఎవరలేని కనుక్కొని వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు. ఈ వాలంటీర్ల ద్వారానే 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారంటున్నారు. వాలంటీర్ల ద్వారానే మిస్ అయ్యారని ఇప్పుడు మా మమ్మల్ని చెప్తున్నారు. ఇంతకుముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఆడవాళ్ళు మిస్ కాలేదా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరగలేదా? అయినా కూడా ఒక ఆడవాళ్ళమైన వాలంటీర్ల మీద మీరు ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరము. మేము ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. మేము మనస్ఫూర్తిగా మేము ప్రజలకు సేవ చేసుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా ఈ వాలంటీర్ని ఒక ఉద్యోగంగా భావించలేదు, ప్రజలకు సేవ చేస్తున్నామని భావిస్తున్నాము. మీరు మీకు మీరు ఎంతైతే గొప్పనో మా వరకు మేము మా క్లాస్ ప్రజలందరికీ మేము కూడా అంతే గొప్ప. రాజ్యాంగ పరంగా మాట్లాడే హక్కు ఉంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము ఎవరు ఊరుకున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లందరికీ క్షమాపణ చెప్పాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాక్యాలకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకు వచ్చి వారు వారి పట్ల జరిగిన అన్యాయ అక్రమ ఆరోపణలను నిలదీసి ఈ విధంగా మీరు చెప్పదలుచుకున్న మీడియా ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, మా మీద ఈ ఆరోపణలు మీరు చెప్పడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని మేము ఈ నిరసన ద్వారా ఖండిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు మీరు వాలంటీర్లను అన్నారు, అదేవిధంగా చాటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అందరి మద్దతుతో ఈ వాలంటీర్ సేవకులు సైనికులు సోషల్ మీడియా సైనికులు అందరూ ఖండిస్తున్నాము. దీనికి మీ తరపు నుంచి క్షమాపణ కోరాలని మీడియా ద్వారా మా వాలంటీర్ మొత్తం సచివాలయ సంస్థ మొత్తం మీ ద్వారా మీడియాతో క్షమాపణ కోరాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము.